నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అరాచకాలు సృతిమించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై వీరంగం సృష్టించారు. గ్రామంలో ప్రచారం చేయవద్దంటూ హుకుం జారీ చేశారు. చెవిరెడ్డి ప్రచారానికి వస్తున్నారన్న విషయాన్ని ముందే గమనించిన అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన అల్లరి మూకలతో రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని దగ్గరుండి అల్లరి మూకల్ని చెవిరెడ్డి పైకి ఉసిగొల్పాడు. పరిస్థితి అదుపు తప్పడంతో న్యాయం కావాలంటూ చెవిరెడ్డి అక్కడే ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు కూడా లేదా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? నాకు తెలిసిందంతా కూడా లోకేష్ బాబు గారి డైరెక్షన్లో జరుగుతున్నాయి. లోకేష్ బాబు గారికి మంత్రిస్థానంలో ఉండి ఇట్లాంటి సలహాలు ఇవ్వచ్చా? వీళ్ళకి సొంతంగా నిర్ణయాలు తీసుకునేది లేదు. పోలీసులు ఎంతగా అడ్డుకుంటున్నారు, అరుస్తున్నారు, గోబ్యాక్ అంటున్నారు, ఉంటారు, కర్రలు ఎత్తుకొని పైకి వస్తున్నారు, బెల్ట్లు తీసుకొని పైకి వస్తుంటే మహిళ పాప దళితులపైకి బెల్ట్లు తీసుకొని వచ్చారు, దళితులపై కర్రలు తీసుకొని వచ్చారు. అరే ఇన్ని తీసుకొస్తా ఉంటే కూడా పోలీసులు వాళ్ళు ఏమనుకుండా ప్రేక్ష పాత్ర పోషిస్తున్నారంటే వీళ్ళ పరిధిలో జరగలేదు. పైనుంచి పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చుంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ వల్లే వాళ్ళు పబ్లిక్లో బెల్ట్ తీసుకొని దళితులపైకి కర్రలు తీసుకొని దళితులపైకి అసభ్యకరమైన పదాలు వాళ్ళు మాట్లాడుతుంటే వీడియో టీపులుగా ఉన్నాయి. మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా వదిలేశారంటే ఖచ్చితంగా సీఎం గారు, సీఎం గారు అబ్బాయి నుంచి డైరెక్షన్ చూస్తే తప్ప ఇట్లాంటి ధైర్యం పోలీసులు చేయరు. ఎలక్షన్ టైంలో ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వారి అబ్బాయి కానీ? తప్పిది.